నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలో వర్షపు నీరు భారీగా నిలిచిపోవడంతో అండర్ బ్రిడ్జీల వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోటార్ల సాయంతో కార్పొరేషన్ సిబ్బంది నీటిని తోడుతున్నారు. అలాగే సోమశిల జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, గాయత్రి, ఫెంజల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా గత 4 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికెక్కడ లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఏదైతే సముద్ర తీరం ఉన్నటువంటి మత్స్యకారులు అయి ఉండొచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. తీరం దాటినప్పటికి కూడా ఫెంజల్ తుఫాన్ మరో 24 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా గత 2-3 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడికెక్కడ కూడా నగరంలో ఉన్నటువంటి అండర్ పాస్లన్నీ కూడా వాటర్తో నిండిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి మనం ప్రస్తుతం మనం ఆత్మకూరు బస్ స్టాండ్ సంబంధించినటువంటి అండర్ పాస్ వద్ద విజువల్స్లో కూడా వెళ్దాం. ఏదైతే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి ఏదైతే అండర్ పాస్లంతా కూడా వర్షపు నీరంతా కూడా చేరిపోయాయి. రాకపోకలు కూడా అంతరించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కాసేపటి క్రితమే, గంట క్రితం ఇక్కడ భారీ వర్షం పడడం అంతా కూడా అండర్ పాస్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నిండిపోవడంతో అయితే ప్రస్తుతం మున్సిపల్ శాఖ సంబంధించినటువంటి కార్పొరేషన్ అధికారులు వీటన్నిటిని కూడా మోటార్ల సహాయంతో బయటికి పంపిస్తూ ఉన్నారు. ఈ వాటర్ అంతా కూడా గంటపాటు వర్షం పడితే ఇదంతా కూడా ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. సో మొత్తానికి అండర్ పాస్లన్నీ కూడా బ్లాక్ అయిపోవడంతో కార్పొరేషన్ అధికారులంతా కూడా వీటిని మోటార్ల సహాయంతో బయటికి పంపించేటువంటి పని అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది. సో దిగువ ప్రాంతాలకి ఈ వాటర్ చేరిపోవడం, ఇక్కడి నుంచి భారీ స్థాయిలో కూడా లోతట్టు ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఎక్కడికెక్కడ రాకపోకలు అంతరించడమే కాకుండా అనేక ప్రాంతాలంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకోపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఉదయం గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండలంలో ఏదైతే చేగడుకు సంబంధించినటువంటి ఒక వాగు 2 యువకులు కూడా గల్లంతయ్యారు. ఆ 2 యువకులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. గజి ఎతకాల సహాయంతో ఉదయం తప్పిపోయినటువంటి 2 యువకులు ఉన్నారో వాళ్ళిద్దరి యువకులను కాపాడేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఎగువ ప్రాంతాలు కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వరద నీరు అయితే చేరిపోవడంతో ఈ చిట్టమూరు మండలంకు సంబంధించినటువంటి వాగులో 2 యువకులు అయితే కొట్టుకోపోయారు. ఏ మేరకు వర్షం ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తూ ఉందో మీరు చూసుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఒకవైపు రైతాంగం అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటుంది. ఫెంజల్ తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం మరి ఇంకొక 24 గంటల పాటు నెల్లూరు జిల్లా మీద ఉండబోతున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికెప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుంది. మరో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా సముద్ర తీరం వెంబడి కూడా ఎవరు కూడా వెళ్ళవాకండి అంటూ కూడా ప్రికాషన్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. రైతాంగం తీవ్ర నష్టం అయితే వాటిల్లినట్టుగా ఇప్పటికే తెలుస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ ఆనంద్తో పాటు ఎస్పీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే చేపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. థ్యాంక్ యూ నరేష్.